బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ గైస్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఆ మ్యాప్ అనేది చూడబోతున్నాం, ఎందుకంటే నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ అది వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని కలిపేస్తా, ఎందుకంటే పక్కన పెట్టడం అసలు ఇష్టం అయితే లేదు నాకు. దీనికేముంది ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ వద్దు నాకు, బ్లాస్ట్ ప్రొటెక్షన్ కావాలి. ఎస్ 5 ఊడు మనకి బ్లాస్ట్ ప్రొటెక్షన్, 4 రెస్పిరేషన్, 3 ఆక్వా ఎఫినిటీ. ఆసమ్. ఓకే దీన్ని అయితే పెట్టుకుంటాం. ఇంకా నెదర్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి అదైతే అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ హెల్మెట్, గోల్డెన్ హెల్మెట్ పడుకుందాం. ఇంకా ఇప్పుడు మనం మ్యాప్ అనేది తీసుకుందాం. కమాన్ మ్యాప్, చాలా రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయి పాపం. అండ్ ఇప్పుడైతే పికాక్స్ తీసుకుంటా, సిల్క్ టచ్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం దారిలో ఏమైనా లైట్స్ కనబడతాయి కదా బ్లాక్స్ లాగా, దాని పేరేంటి మర్చిపోయాను మొత్తానికి, సీలాంత్రన్స్. సో అవి ఏమైనా తీసుకుంటాను దారిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫార్చ్యూన్ 3, కొంచెం బ్లాక్స్ని అయితే ఫాస్ట్గా తీసుకోవడం అంతే. నెక్స్ట్ వచ్చేసి షవల్ అవసరమా? సర్లే ఫుల్ ఉంది కదా, తీసుకుందాం ఇది కూడా. అండ్ ఇదైతే లావులు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి స్వాడ్, ఇన్ కేస్ ఏమైనా మాప్స్ వస్తే అంటే క్రీపర్స్ అలాంటివి ఏమైనా వస్తే ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఒక యారో, యారో అవసరం లేదులే. సో మళ్ళీ పోతే కనుక చాలా పెద్ద తలపోటు అయితే అవుతుంది మళ్ళీ. సో ఇవైతే సరిపోతాయని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా మన ఎక్స్ప్లోరేషన్కి. రైట్, ఒక బెడ్, బెడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బెడ్ 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 ఎస్ బెడ్. ఓకే ఇంకా కానిద్దాం మ్యాప్, ఇది ఇంకా కానివ్వాలి. పాయింట్ చూసుకుంటే మనం ఏ ఫేసింగ్లో ఉన్నాం ప్రస్తుతానికి, ఇటు సైడ్ అది ఫేసింగ్. ఓకే ఈస్ట్, సౌత్కి కొంచెం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి, అంటే సౌత్ వెస్టా మనం వెళ్ళాల్సిన డైరెక్షన్ వచ్చేసి మేబీ అంతే అనుకుంటా, చూద్దాంలే. బోట్ అయితే ఎక్కేసాను ప్రస్తుతానికి, లెట్స్ గో. మ్యాప్ ఏది? సర్లే మ్యాప్ని అయితే అలా ఉంచి మనం అయితే కానిద్దాం ఇంకా మన ట్రిప్ని, టూర్ని, ఎక్స్ప్లోరేషన్ని. సో కింద ఏమైనా బ్లాక్స్ ఏమైనా కనబడితే చూస్తాను నేను. బ్లాక్స్ అంటే నాకు అది ఉంది కదా సీలాంతన్, సో అలాంటివి ఏమైనా కనబడితే తీసుకుంటా దారిలో. అక్కడైతే ఉన్నాయి మనకి సీలాంతన్స్ అయితే, కాకపోతే వచ్చాకైతే తీసుకుందాంలే. ఓకే ఇంకా దారిలో ఏమైనా ఉంటే తీసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ ఆ మ్యాప్లో ఏముందో చూసాను నేను అంతే. దాట్స్ ఇట్, వెళ్తున్నామా దగ్గరికి? ఎస్. పాయింట్ అయితే కొంచెం పెద్ద అయింది. రైట్, ఫస్ట్ టైం గైస్ మ్యాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం, ఫస్ట్ టైం అంతేనా? ఎస్. ఇంకా కొంచెం దగ్గరికి అయితే వెళ్ళడము, అబ్బే ఇంకా కొంచెం ట్రావెల్ అయితే చేద్దాం. ఫేసింగ్ ఎటు మంది? సౌత్ ఉంది. ఇటు వెళ్తే మనకి వెస్ట్, అంటే సౌత్ వెస్ట్కి వెళ్ళాల్సింది ఐ థింక్ మేబీ. సర్లే వెళ్తా. ఓకే గాయస్ పాయింట్ అయితే దగ్గర చూపిస్తుంది మళ్ళీ, దగ్గరకు వచ్చేసామా? అది అయితే విలేజ్, విలేజ్ అది విలేజ్లాగానే ఉందా మీ? 1 మినిట్ విలేజా? నో వే, ఒక్క నిమిషం. సో బోట్ కోఆర్డినేట్స్ అయితే రాసేద్దాం దీంట్లో, 88 855. ఓకే దైగో ఈసారి వచ్చేసి మ్యాప్లో చూద్దాం. అరే ఇటు సైడ్ కాదమ్మా, రైట్ ఇటేనా? లేకపోతే ఏం తెలియట్లేదా? 1 మినిట్ దీన్ని లోపల పెట్టి అటు సైడ్ అయితే వెళ్దాం బోట్కి, అంటే ఈ ల్యాండ్కి అటు సైడ్ అయితే వెళ్దాం బోట్ తీసుకుని చూద్దాం. ఇక్కడే ఉంటాయి అబ్బా మ్యాప్ ఏది? ఓకే సో ఇదే వేయనుకుంటా, దగ్గరగా వెళ్తున్నాం మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నట్టున్నామే, లేదు దగ్గరగా వెళ్తున్నాం. ఓకే దగ్గరగానే వస్తున్నాం. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడైతే ఆపేస్తాం ఇంకా. అండ్ కోఆర్డినేట్స్ 318. ఓకే బోట్ కోఆర్డినేట్స్ అయితే రాసేసాం కింద, ఇంకా వెతుకుదాం దీన్ని. లోడ్ అవుతున్నట్టుందా? ఎస్ 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 లోడ్ అవుతుందబ్బా, అంటే మనం దగ్గరికి వచ్చేసినట్టే. ఎటు? ఓకే పెద్ద అవుతుంది. వామో దగ్గరికి వెళ్తున్నాం అబ్బా,
ఫస్ట్ టైం కదా బాగా ఎక్సైట్ అవుతున్నా నేను పెద్ద అవుతుంది ఇంకా పెద్ద అవుతుంది పాయింట్ కి వచ్చేసింది కాకపోతే మనది మ్యాప్ లో చూపించాలి కదా పర్సన్ కి అదే కొంచెం వేరే లొకేషన్ లాగా అయితే వస్తుంది అంటే మనది మార్కర్ అయితే మారుతుంది కొంచెం షేప్ అయితే ఎస్ మారింది ఇప్పుడు మారింది ఎస్ దగ్గరికి వచ్చేసాం కింద చూసుకోవాలి అబ్బా నేను కింద పడిపోతే మ్యాప్ పోతుంది మళ్ళీ ఓకే ఇటు ఓకే దగ్గరికి అయితే వస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం ఇసుకుంది చెట్ల మీద ఏమైనా పెట్టారా అండి కొంప తీసి ఇక్కడేం లేదా కరెక్ట్గా మనం అయితే ఎక్స్ పాయింట్లోకి అయితే వెళ్దాం వన్ సెకండ్ ఇటేనా ఎస్ ఎస్ ఇదే పాయింట్ అనుకుంటా తెలీదు చూడాలి ఇదే అనుకుంటా పాయింట్ అయితే వామో ఓపీ షవల్ నేనైతే ఇక్కడికి వచ్చి డిక్ చేస్తాను ఎందుకంటే కింద ఉన్నాయో నాకైతే తెలియదు మొత్తం ఏరియాని మొత్తం మైన్ చేసేస్తే తెలిసిపోద్దే డిక్ చేసేద్దాం మొత్తం ఏం లేవా ఇక్కడ ఏం లేవు కొంప తీసి రాంగ్ వేనా మనం చూసుకున్నది 1 మినిట్ ఏ ఎక్కడ ఉంది జస్ట్ వామ్మో చాలా ఎయిర్ అయితే ఉంది కాకపోతే ఏం చేసుకున్నా అబ్బా ఒక్క డైమండ్ ఆర్ కిడింగ్ మీ సో ఎమరల్డ్ వచ్చేసి 6 అండ్ ఫిష్ లైన్ చేసుకున్న ఇప్పుడు హార్ట్ ఆఫ్ సీ ఎస్ రీసెంట్గానే తెలిసింది దీని గురించి అయితే దీని కనుక ఒక స్ట్రక్చర్లో పెట్టినట్టయితే మనం ప్రిజ్మరీన్ బ్లాక్స్లో అదైతే కొంచెం పెద్దదయ్యి ఇంకా దానికి ఏదో కావాలి దాన్ని ఏదో అంటారు మొత్తానికి కాండ్వేట్ సో అదైతే తయారవుతుంది దాని ద్వారా మనకి సీలో పెడితే కనుక ఆ స్ట్రక్చర్ని బ్రీతింగ్ అయితే మనకి ఇన్ఫినిట్ ఉంటుంది అంటే రెస్పిరేషన్ అయితే ఇన్ఫినిట్ ఉంటుంది అండ్ ఆల్సో ఎస్ బాగా కనబడుతుంది కూడా మనకు కొంచెం లోపల సో అది ఇది మాత్రం చాలా రేర్ అబ్బా దొరకడం అండ్ ఐరన్ ఎంత ఐరన్ ఎంత దొరికినా సరే అనవసరం లేదు ఎందుకంటే మనకి నార్మల్గానే దొరుకుతుంది ఐరన్ గోల్డ్ కూడా నెదర్కి వెళ్తుంటే దొరుకుతుంది సో ఎట్టకెళ్ళక మనకైతే ఫైనల్గా దొరికేసింది దీన్ని తీసుకువెళ్ళి పదమా చెస్ట్ని గుర్తుగా ఉంటుంది లేకపోతే వదిలేద్దామా ఎందుకంటే ఫస్ట్ దొరికిందని చెప్పేసి చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుంది ఇక్కడ వదిలేద్దాం చెస్ట్ని అయితే ఎందుకంటే ఇదేం మల్టీప్లేయర్ అయితే కాదు ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోరో సో దీన్ని అయితే గుర్తుగా పెట్టుకుందాం వన్ సెకండ్ ఎస్ కొంచెం హైట్గా అయితే పెడతాను జస్ట్ మనకు కొంచెం తెలియడానికి ఫ్యూచర్లో అంతే చాలు ఈ మాత్రం హైట్ చాలలే ఇప్పుడు ఎలా కిందకు వెళ్ళేది ఓకే దీంతో ట్రై చేస్తా పక్కన ఎలాగో వాటర్ ఉంది కదా ఓ 2 హార్ట్స్ అయితే ఉన్నాయి అంతే నాకు ఆల్మోస్ట్ అయిపోతుంది నేను అక్కడ నేను జంప్ చేద్దామని చెప్పేసి మూవ్ అయిపోయాను అంతే సర్లే నైట్ అయితే అయిపోతుంది ఇంకా వెళ్ళను అక్కడ నుంచి సో ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఒక ట్రెజర్ని అయితే కనుక్కోవడం సో చాలా చాలా బాగుంది ఇంకా మళ్ళీ బ్యాక్ టు బేస్ అండ్ మధ్యలో ఏమైనా చెప్పాను కదా సీలాంతన్స్ ఏమైనా కనబడితే మాత్రం తీసుకుంటా ఎందుకంటే బాగుంటాయి అవి కింద బేస్ కూడా పెట్టాలని చెప్పేసి ప్లాన్ అనమాట అంటే మన స్టోరేజ్ యూనిట్ ఉంది కదా దానికి కూడా కొంచెం లైటింగ్ అయితే పెడదామని చెప్పేసి అంటే గ్రౌండ్కి కొంచెం అండ్ ఈసారి మంది అక్కడ ఉంది 318 823 ఓకే ఈలోపు కొంచెం మ్యాప్ని అయితే చూస్తా అబ్బా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామా పెద్ద చేద్దాం దీని మ్యాప్ని అవసరం లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా అవసరం లేదులే మార్నింగ్ ట్రై చేద్దాం ఓకే ఎందుకంటే మొత్తం ఫిల్ చేసేద్దాం మ్యాప్ని మొత్తం ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉంది కదా అలా కాకుండా మొత్తం అయితే ఫిల్ చేసేద్దాం ఇంకా ఎస్ నైట్ అయితే అయింది పడుకుందాం ఎస్ ఈసారి వచ్చేసి బోట్ని తీసుకుని వెళ్ళొచ్చు మనం ఓకే ఈసారి చూద్దాం ఇటా వెళ్ళాల్సింది మళ్ళీ 1 సెకండ్ గైస్ దీన్ని అయితే ఫిల్ చేసేద్దాం మ్యాప్ని ఎందుకంటే మళ్ళీ వస్తాం లేదో కూడా తెలియదు ఈ ప్లేస్కి ఎటు వెళ్ళాం ఇంతకుముందు స్క్విడ్ అయితే ఉంది అక్కడ ఎస్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఈసారి అయితే మొత్తం ఎక్స్పెండ్ అయితే చేద్దాం దీన్ని ఇంకొంచెం ముందుకి ఎస్ ఇంకొంచమే కమ్ ఆన్ ఇంకా టైం బట్టేలా ఉంది ఇది పర్వాలేదు ఇంకా మనకి అటు చివర ఇటు చివర అయిపోతే టోటల్ కంప్లీట్ అయితే అయిపోతుంది డాల్ఫిన్ అయితే ఉంది అక్కడ ఒక సైడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకొంచెం ఎస్ ఈసారి అయితే ఇటు ఇటు వెళ్తే ఈసారి అది కూడా ఫిల్ అయిపోతుంది
यस मतलब फिल सर बहुत चूडा मैपैते बैक टू बोट यस वाँ बोट दी सारी मन की वाटर लपना कमो चुदा एंकंत सील अंत कावाले चूदा मुंते मन हाउस वाइफ के वाले अंत मन बेस वाइफ की या सीटले इप्पुडु चूद्दाम किंद अयिते इंका एमी लाइटिंग अयिते लेदु अंड लास्ट मनं शिप रक्स अयिते मिस अयिनट्टुन्नां कदा कोन्नि चूद्दाम एमैना दोरिकिते मात्रं ईसारि वदलनु ओकसारि अयिते इक्कड दिगानु नार्मल गा एमैना उंटायेमो अनि चेप्पेसि इक्कड अयिते एं लेदु यस एं लेदु इट सैड अयिते लेट्स गो इक्कड वच्चेसि मनकि सील अंत अयिते उन्नायि तीसुकुंदाम डायमंड पिकैक्स इदे कदा फॉर्च्यून 3 का यस स्टील टच इदे मन के कावाल्सिंदैते एंदुकंटे गाइस किंद वच्चेसि मनं कोंचेम लाइटिंग अयिते पेट्टडं उंटदि अंड इदेंटि चेस्ट इंकोकटि वामो इंकोक चेस्ट ओक्क निमिषं दीनि अयिते इला तीयकूडदु नाकु तेलुसु किंद अवडा बाबुडि ड्रौंडा एं रा नी बाध एमि इप्पुडु इंकोक चेस्ट अयिते दोरिकिंदि मामूलुगा उंटदि मनतो एं अनुकुंटुन्नां यस और सारी पैक लेको सरपतदान रेस्परेशन अच्छे कम इंकोक ट्रेजर मैप दी अं आलो एमरल आ वीट नीसकोना इंका ग्राउंड इंकेवर लेर इधं अब इंकोक मैप सेम ओके इध मन इंत यूजे वन सैकंड मैप कटे मुझे इतकंदा एटद अदे कदा श्रीलांस कदा अभी पेरते टच यस सो चूसर कदा श्रीलांतन इंका वेदा इंकोक प्लेस विजिट इंका अब इकड़ा एनुटे एनुटा श्रीलांतन अच्छे यस इंकंत मत डारक इकड़ा यस इंकेम ले ओके सारी बोट चूदा क्लारिटी आ मैपेटो इदे अंक दाने वैसे मैपनी क्रोत मैपैते इधी क्रोत मैपैते आलरे सगन लोडे लोडे ओ फिल चूसरा अंत दगर ए पाइंट चाल दगर नूँ एक्स की चाल दगर नैन एला चूड़ दी ओके ओके दूर अच्छे वेल्लिपत मल्ल इधन लखया मल्ली ट्रेजर मैप दी का कंफ्यूजिंग अभी इकड़ेना चेस्ट को इकड़े दी मरंत दंटाया और निषं एम दीदा शवल दींद कमी इकड़े उठाया अब ఒక నిమిషం కరెక్ట్ గా x కి మిడిల్ లోకి అయితే వెళ్దాం మనం వచ్చేసి దూరం వెళ్తాం దగ్గర వెళ్తాం కూడా తెలియట్లేదు నాకు yes కొంచెం వెనక్కి అంటే సారీ ట నో 1 మినిట్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్కడ నాకు ఇక్కడే ఉంటాయి అబ్బా దీని పెడదాం ఒక షవల్ అయితే ఉండాలి చేతిలో सो बेड अवसर लेबी दाने पक्न पड़दा कंटाया दींट कंपे ले चेस्ट लेकिन इकड़ेमन उन्स रोइनसा इधी प्लेस असला दी इकड़कोड़ ले मुंकसार लैंड मेदेसा का मन की मैपैते कूपस्त मरी इंत मन के फस्टे स्ली एक्से स्ली बेस्क वा दी ओके स्लीद बेड दीकने यस दगर चूदा चूदा मार्निंग लेचा यह सारी बेड नीसेदारे अंड इट सैडे का नार्मल का बोट लेकिन वेदा से पेको मैपनी
ముందుకైతే వెళ్ళట్లేదు అది ముందుకు వెళ్ళట్లా మన బేస్ అయితే చూపిస్తుంది మ్యాప్లో కింద అయితే డ్రౌన్ తెగ ఉన్నారు అబ్బా ఓకే ఓకే వెనక్కి ఈసారి ముందుకు వెళ్ళాలంట ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నది సెకండ్ మ్యాప్ అయితే సర్లే బేస్కి అయితే దగ్గరలోకి వెళ్దాం ఒకసారి ఎందుకంటే మనకి నా ట్రాక్ అయితే చూపిస్తుంది అక్కడ అంటే మనం ఫామ్స్ పెట్టింది అయితే చూపిస్తుంది నాకు సో దాని గురించి సో బ్రిడ్జ్ వరకు వెళ్ళిపోదామా దీన్ని తీసుకుని నో ఇలా అయితే దూరం వెళ్ళిపోతుందిగా మళ్ళీ ఇలా అయితే దూరం వెళ్ళిపోతుంది మళ్ళీ లేకపోతే మనకి మ్యాప్లో సరైన పాయింట్ చూపించట్లేదు అంటారా ఎస్ ఈసారి అయితే పాయింట్ చూపించింది మళ్ళీ ఒక నిమిషం బోట్ని అయితే తిప్పుదాం ఓకే ఈ పాయింట్ ఫ్రంట్కి ఓకే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నా ఇది ఎందుకు స్ట్రైట్లో ఉండట్లేదు ఇప్పుడు ఓకే 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 వచ్చేసాం వచ్చేసాం ఇదే సెంటర్ ఇదేనా పాయింట్ తిండి కొంచెం కొంచెం వెనక్కి అయితే వెళ్తున్నాను నేను బోట్తో ఈసారి దీని లోపల పెట్టి కింద చూద్దాం ఏం లేదు అక్కడ లైటింగ్ అయితే పెడదాం అక్కడ ఏముంది అక్కడ గ్రావెల్ తప్ప ఓకే ఓపీ షవల్తో మొత్తం అంతా తీసేద్దాం ఏం లేదే మైన్ చేద్దాం దీని కదబ్బా ఏ వస్తున్నారా డ్రౌండ్ లేదు కదా అయ్యో వచ్చాడయ్యా పిల్లోడు రారా రా ఫాస్ట్గా రా ఇక్కడ ఎంత పనిలో ఉన్నాను నేను రారా ఫాస్ట్గా ఎంతసేపు నీతో చాలా పనులు ఉన్నాను నాకు ఈసారి చూద్దాం ఈ ఏరియా మొత్తం మైన్ చేసేద్దాం లేకపోతే కింద ఏదో ఉందా లేదు ఖాళీ ఇదంతా కూడా ఇంకెక్కడ పెట్టారు అబ్బా మళ్ళీ కిందకి వెళ్ళాలా ఈ డ్రౌండ్ ఒకటి తింటనే పట్టుకుని రండి రా నేను ఫాస్ట్ కరెంట్ ఇక్కడ పెడదాం లైట్ని అయితే కొంచెం బాగుంటుంది ఎస్ ఒకసారి పైకి వెళ్దాం మ్యాప్ పట్టుకుని ఏదబ్బా పాయింట్ నాకేం అర్థం కావట్లేదు ఇది పాయింట్ కరెక్ట్గా నేను అనుకోవడం బట్టి అయితే సరే ఈ ప్లేస్లో అయితే మైన్ చేద్దాం ఈసారి ఎస్ దొరికింది గాయస్ ఫైనల్గా దీంట్లో కూడా మనకు ఇంకొక హార్ట్ ఆఫ్ సీ అయితే ఉంది గ్రేట్ అండ్ కొంచెం గోల్డ్ ఇంకా మనకి ఫిష్ అయితే తీసుకున్నాం ఎమరల్డ్ అయితే ఉంది ఐరన్ ఉంది వామ్మో ఒక్కరోజు మనకి రెండు ట్రెజర్లు అంటే మ్యాప్ అయితే ఇంకొకటి అయితే దొరికింది కానీ ఎస్ టోటల్గా అయితే రెండు దొరికినాయి ఇప్పటికొచ్చి నేను ఇప్పటికొచ్చి ఒకటే చూడలేదు గాయస్ ఈరోజు ఒకటి చేసామనుకున్నాను ఇంకొకటి కూడా దొరికేసింది కాకపోతే ఇది కొంచెం టఫ్ అయితే అయింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఎందుకంటే కొంచెం లోపలికి అయితే ఉంది ఎక్కడో తెలియలేదు మొత్తానికి ఎస్ ఈ లైట్స్ అయితే పెట్టుకున్నాను తీసేద్దాం వీటిని కూడా మొత్తానికి వీటిని వెతుక్కుంటూ వెళ్తే మాకు ఇంకొక లక్ష అయితే తగిలింది అనమాట సో వెతుక్కుంటూ వెళ్ళడం మంచిది అనమాట ఈ శ్రీలాంతన్స్ కోసం సో పని అయింది మొత్తానికి అండ్ నా బోట్ ఇది ఎస్ ఈసారి బ్యాక్ టు బేస్ చూద్దాం ఇంకేమైనా కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తే ప్లేసెస్ విజిట్ చేద్దాం వెళ్ళి కాకపోతే మాత్రం ఈ రోజుకి మోర్ దెన్ ఎనఫ్ అసలు కాకపోతే ఎక్స్పీ చూడండి మంది 18 ఉంది ఎస్ పెంచుకోవడానికి అయితే ట్రై చేస్తా ఎక్స్పీ ఫామ్ అయితే పెట్టాలబ్బా కాకపోతే ఒక మంచి దాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను అంతే చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి మామూలుగా లేవు సో మొత్తానికి చాలా మంచి పని అయితే జరిగింది ఈరోజు నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి ఏదో కావాలబ్బా మొత్తానికి హార్ట్ ఆఫ్ సీకి ఏదో ఉంటుంది షెల్లాగా ఏదో ఉంటుంది చూద్దాం దాని పేరేంటో తెలియదు మొత్తానికి షెల్ అని చెప్పేసి ఉంటుంది ఎస్ ఇదే నాట్లెస్ షెల్ ఇలాంటివైతే
చాలా కావాలి దీనికి. సర్లే ఫిషింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, కాకపోతే ఇప్పుడప్పుడే అవదు అది హార్ట్ ఆఫ్ సీ మొత్తం స్ట్రక్చర్ చేయడం అయితే, ఎందుకంటే ప్రిజ్మరైన్ బ్లాక్స్ కూడా ఎక్కువైతే లేవు నా దగ్గర. సో చూసారు మీరు కూడా ఒక్క బ్లాక్ కూడా లేదు నా దగ్గర. దీనికంటే ముందు ఓషన్ మాన్మెంట్ ఇలాంటివి అయితే చూస్తూ ఉండాలి మనం. ఓకే ఈ మ్యాప్ని అయితే లోడ్ చేసేసామా మొత్తం? ఇంకా లోడ్ చేయలే, లోడ్ చేసేద్దాం దీన్ని. మన బేస్ చూడండి భలే కనిపిస్తుంది మ్యాప్. ఎస్ అదైతే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇలాంటిది ఒక బోర్డు అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు నేను చేయలేదు మ్యాప్కి సంబంధించి బోర్డు కానీ అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. చూద్దాం ఏమైనా కుదిరితే కనుక చేస్తాలే పక్క. ఓకే కాకపోతే నాకు ఇష్టం ఉండదు అలాగా, ఎందుకంటే మ్యాప్ని ఫిల్ చేయడం కోసం మొత్తం అంతా తిరగాలి చేతిలో పెట్టుకుని, అది కొంచెం నచ్చదు నాకు. సర్లే కుదిరితే ట్రై చేద్దాం, కాకపోతే చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి చెప్పాను కదా. ఓకే ఇంకా మ్యాప్స్ని అయితే లావులు పెట్టేద్దాం. హార్ట్ ఆఫ్ సీ దీన్ని ఎక్కడ పెట్టాలి? వాల్యుబుల్ కాబట్టి దీంట్లో పెడదాం. రెండు ఉన్నాయి అబ్బా, చేసుకోవచ్చు గట్టిగా. కాకపోతే ఇంకా స్టడీ అయితే చేస్తా దానిపై, తెలిసింది కొంచెం దీని గురించి అయితే, కాకపోతే ఇంకా పూర్తిగా డీటెయిల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే తెలుసుకుంటాను, తెలుసుకుని అయితే చేద్దాం. కాకపోతే మనకి ప్రిజ్మరైన్ బ్లాక్స్ కూడా లేవు మన దగ్గర కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే. సో వెయిట్ చేయాల్సిన కొన్ని రోజులు. మొత్తం అని అయితే బాక్స్లో పెట్టేసాను, ఒక్క నిమిషం వీటికి అయితే ఫీడ్ చేద్దాం. ఇప్పుడు లెదర్ కావాలి నాకు, దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి, కాకపోతే ఎందుకని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీ, ఎందుకంటే 25,000 ఏమో పెట్టాలి మొత్తం. సో మళ్ళీ కష్టం అయితే అవుతుంది నాకు. కమా అంతేనండి, నాకైతే లెదర్ ఇవ్వండి, లెదర్ ఇవ్వండి నాకు చాలు. ఎస్ మొత్తం అయిపోయినట్టుంది, ఇంకా 8 లెదర్ అండ్ 20 రా బీఫ్. ఎక్కువ రావట్లేదు చెప్పాలంటే లెదర్ అయితే. సర్లే మ్యాప్స్ని అయితే దీంట్లో పెట్టేద్దాం. ఎస్ అండ్ బీఫ్ని వచ్చేసి రా బీఫ్ని దీంట్లో, స్మోకర్ కదా దీని పేరు. ఎస్ అండ్ ఈ ఫుడ్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు నాకు, ఎందుకంటే మొత్తం రా బీఫే నేను తినేది, అంటే కుక్కడ్ బీఫ్. సో దీంట్లో పెట్టేద్దాం, బెడ్ చేతిలో పెట్టుకుందాం అండ్ ఆల్సో టార్చ్లు కూడా, లేదా అయితే కింద పెట్టేస్తా మొత్తం. ఓకే పెట్టేసాం మొత్తం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 17 లెదర్ అండ్ దీంట్లో వచ్చేసి ఇంకేం పెట్టలేదు గైస్, చెస్ట్లలో పెడతా కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక సెక్షన్ కింద అనమాట నాకైతే. సో మనకి ట్రీస్ కానీ లేకపోతే న్యాచురల్కి సంబంధించి ఒక సెక్షన్, బ్లాక్స్కి సంబంధించి ఒక సెక్షన్ అలా అయితే పెట్టుకుంటాను నేను, అందుకే నాకు కొంచెం టైం అయితే పడుతుంది. పైకి అయితే వెళ్దాం ఇంకా అండ్ క్లోజ్ చేసేలా అబ్బా దాన్ని, మీరు చెప్పారు కదా ఎక్స్పీ ఫామ్కి క్లోజ్ చేసామని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేద్దాం. ఏదో ఒక బ్లాక్తో క్లోజ్ చేస్తున్నా అంతే, సో సింపుల్గా అది దాని ఏం లేదు. ఎస్ దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఇంకా వామో క్రీపర్ వామో, వాడు కానీ పేలిస్తే ఇప్పుడు మామూలుగా ఉండదు. అరే నాయన వస్తున్నావా నువ్వు, ఎక్కడ ఉన్నారా రా, అరే అరే రమ్మట నిజంగానే వచ్చేస్తున్నాడు వాడు, రారా పైకి రా చెప్తాను పని మామూలుగా ఉండదు. ఈ క్రీపర్ కావాలంటే అబ్బా నాకు లేడు కదా, అక్కడ ఉంటే మామూలుగా ఉండదు నాకు. క్రీపర్ రాయ్ లేడు. ఎస్ ఇక్కడ ఉన్నాడు చెప్తా వీడి పని. ఇంకొకటి చచ్చాడు నాతో ఆటలా నీకు, ఏమనుకుంటున్నావు. ఈసారి క్లోజ్ చేసేద్దాం, కాకపోతే మనకు వెళ్ళడానికి వే అయితే ఉండదు మొత్తం తీసేస్తే. ఎస్ ఇవైతే సరిపోతుంది వెళ్ళడానికి, టెంపరీ కొంచెం మారుస్తాను ఫ్యూచర్లో మళ్ళీ. ఏం స్పైడర్ ఏమి గోల్ చేస్తున్నారా, మూసుకుని ఉన్నాను కింద వస్తున్నా. మొత్తం క్లోజ్ అయిపోయింది ఈసారి, లైటింగ్ ఏం లేదు, ఇక్కడ కూడా తీసేస్తే బెటర్ ఏమో టార్చ్ రైట్. బాగానే ఉంది ఈ మాత్రం, లైటింగ్ అయితే సరిపోతుందిలే. రండి 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 ఎక్స్పీ ఇవ్వండి నాకు ఫాస్ట్గా, పెద్దగా మీతో నాకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు కానీ ఎక్స్పీ విషయంలో కొంచెం అయితే వస్తుంది, కాకపోతే బెండింగ్కి సరిపోతుంది కొంచెం. చూసారా ఎక్స్పీ మాత్రం పెరగలేదు, బెండింగ్ వెళ్ళిపోతుంది మొత్తం. అండ్ లాస్ట్ టైం వచ్చేసి నేనైతే ఒబ్సిడియన్ తీసుకున్నా, ఇంకా తీసుకుంటా అదే ప్లేస్లోకి వెళ్ళి. ఏదో అది ప్లేస్ ఎస్ ఇది. సో ఎందుకంటే ఇంకా ఒబ్సిడియన్ ఉంటే బెటర్ మనకి, నెదర్ పోర్టల్ని వచ్చేసి కొంచెం పెద్ద అయితే చేద్దామని చెప్పేసి ప్లాన్. చూద్దాం ఓకే, ఒక బ్లాక్ని ఖాళీ చేసి పెడదాం వాటర్ని.
అదే బెస్ట్ ఈసారి తీసుకుందాం లావ్ ఉంది మళ్ళీ ఇక్కడ పర్వాలేదా పర్వాలేదులే గైస్ ఇక్కడ వచ్చేసి మనకు డైమండ్స్ డైమండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో లాస్ట్ టైం మిస్ అయిపోయాం అయితే దీన్ని అయితే లాస్ట్ టైం మిస్ అయిపోయాం వాటిని ఎలా మిస్ అయ్యా డైమండ్స్నే వదలను నేను సర్లే బాగానే వచ్చాం ఆప్షన్ అయితే తీసుకుంటా ఫస్ట్ తర్వాత క్లియర్ చేసి వామో లావా వామో చూసారా అదైతే మనకి స్టోన్ కింద అయితే మారిపోయింది ఒక్కొక్కసారి అది డైరెక్ట్గా అయితే మారుతుంది దాని ఇష్టం ఇంకా తీసుకున్నా లావానే సరే ఇక్కడైతే బ్లాక్స్తో క్లోజ్ చేసేద్దాం ఇంకా లావాని వచ్చేసి దీంట్లో పెడతా వాటర్ని అయితే మళ్ళీ పికప్ చేసుకున్నాం పైన గోల్డ్ కూడా ఉంది దీనికి ఇంత మంచి ప్లేస్ మిస్ అయిపోయాం మనం నేను తల ఉంటే మనం లాస్ట్ టైం అయితే మిస్ అయిపోయాం అసలు ఎక్కడ పెట్టా కొల్లు లాస్ట్ టైం సర్లే మొత్తానికైతే ఇప్పుడు కనబడింది కదా కింద అయితే లావ ఉంది కదా దీనికి వాటర్ని పెడదాం ఇక్కడ అదే బెస్ట్ ఈసారి తీద్దాం చూసారా అక్కడైతే డైమండ్ సేఫ్ ఇప్పుడు అండ్ ఇటు సైడ్ కూడా చూద్దాం ఒకసారి వావ్ కింద ఇంకొక డైమండ్ ఉంది అంటే మొత్తం 4 టోటల్ సూపర్బ్ అండ్ ఇటు సైడ్ 4గానా ఇంకేం లేవా ఏమంటారా నాయన అసలు డైమండ్స్ లేవు నా దగ్గర ఓకే మొత్తం 4 డైమండ్స్ ఈసారి ఫార్చ్యూన్ 3తో తీద్దాం 4 డైమండ్స్ ఇస్తే ఎన్ని వస్తాయో చూద్దాం ఫార్చ్యూన్ 3 అయితే ఇదే దేవుడా ఎలా కాదన్న ఒక 12 10 అలా వచ్చేలా చూడు ఎస్ ఈసారి మొత్తం తీసేసాం చూద్దాం ఎన్ని వచ్చినాయో మొత్తం 12 వచ్చినాయి అవ్వా డైమండ్స్ చెప్పాను కదా ఫార్చ్యూన్ 3 అంటే మామూలుగా ఉండదు దీనికైతే అవసరం లేదులే ఫార్చ్యూన్ 3 ఎందుకంటే అది మనకి ఓవర్ లెక్క వస్తుంది అది కోల్ని అయితే తీసుకోవట్లేదు ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఎందుకంటే డైమండ్స్ దొరికినాయి ఆనందం ఈరోజు నాకు ఎస్ అండ్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అయితే మైనింగ్ కూడా చేస్తారు ఈసారి ఎందుకంటే కొంచెం ఎక్స్పీ పెంచుకోవాలి అట్ ది సేమ్ టైం డైమండ్స్ అయితే దొక్కున్నాం మన దగ్గర పైన 21 చెస్ట్లో దొరికిన ఒక దానితో కలుపుకుని అండ్ ఇప్పుడు అయితే 12 దొరికినాయి సో టోటల్ 33 అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మన దగ్గర అయితే చూద్దాం పైకి వెళ్ళి నైట్ అయిపోయింది స్లీప్ వేసేద్దాం వెంటనే ఎందుకంటే మళ్ళీ పక్కన ఇవి వస్తాయి క్రీపర్స్ జాంబీస్ ఎస్ మార్నింగ్ అయితే అయింది ఈసారి లోపలైతే పెట్టేద్దాం బెడ్ని కాబుల్ స్టోన్ అండ్ దీన్ని వచ్చేసి ఒప్సిడియన్ అయితే దీంట్లోనే పెట్టాలా ఈసారి వచ్చేసి డైమండ్స్ చెప్పాను కదా 33 వెరీ నైస్ సో స్టోన్ని కూడా పెట్టేద్దాం దీంట్లో నెక్స్ట్ గన్ పౌడర్ దీన్ని అయితే స్మెల్ చేద్దాం గోల్డ్ని దీంట్లో బ్లాస్ట్ ఫర్నెస్లో ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఓర్స్ని మీరు స్మెల్ చేయాలనుకుంటే మాత్రం బ్లాస్ట్ ఫర్నెస్ అయితే ఫాస్ట్గా ఉంటుంది ఓకే అండ్ ఫుడ్ అయితే మాత్రం మీకు స్మోకర్ ఈసారి వచ్చి షీల్డ్కి ఏమైనా చేద్దామా కొంచెం మార్చుకునేలాగా నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేద్దాం ఓకే షీల్డ్ కొంచెం డిజైన్ అయితే పెడదాం ఏదో ఒకటి సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం నిజంగా క్రేజీ గాయస్ ఓపీ ఎపిసోడ్ ఇది ఎందుకంటే మనం ఫస్ట్ అయితే ఒక దానికోసం వెళ్ళాం మ్యాప్ని పట్టుకుని అక్కడైతే దొరికేసింది తిరిగి వచ్చినప్పుడు అయితే మనం శ్రీలాంతం కోసం అయితే వెతుకుతున్నప్పుడు ఇంకొక చెస్ట్ అయితే దొరికింది దాంట్లో మనకి బరీ ట్రెజర్ మ్యాప్ అయితే దొరికింది సో దాని ద్వారా ఇంకొక చెస్ట్ అయితే దొరికింది దాంట్లో డైమండ్స్ అయితే లేవు కానీ ఐరన్ ఉంది గోల్డ్ ఉంది అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఇది సో రెండు దొరికినాయి హార్ట్ ఆఫ్ సీ చాలా యూజ్ అవుతాయి అయితే మనకి హార్ట్ ఆఫ్ సీ ఓకే ఎపిసోడ్ అయితే పక్క లైక్స్ చేయండి ఎక్కువ లైక్స్ అయితే చేయండి గట్టిగా ఎందుకంటే రెండు ట్రెజర్ మ్యాప్లు మామూలు విషయం కాదు సో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ వచ్చేసి సో వీడియో అయితే ఇక్కడ తెంచేస్తున్నాను వీడియోని ఎవరైనా లైక్ చెప్పండి లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. We'll be right back.